తాజా మాజీ మంత్రి పద్మారావుకు అసమ్మతి సేగలు తగులుతున్నాయి. ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉంటూ డబ్బులు సంపాదించుకోవడమే పనిగా పెట్టుకుని నియోజకవర్గ ప్రజల్ని పట్టించుకోవడం మానేశాడని ఇక్కడ ప్రజల ప్రధాన అభియోగం. పద్మారావు అన్న వల్ల ఇవాళ ప్రజలంతా వ్యతిరేకత వచ్చిందన్న. ఆయన అసలు ఏ సమస్యను పట్టించుకోడు, ఆయనకు అసలు సమస్యలే తెలియదు, ఆయనకు సమాజం మీద అవగాహననే లేదన్న. ఎందుకంటే ఆయన వెనకటి కుటుంబాలను ఖరాబ్ చేసి పైకి వచ్చిండు, చట్టదందాలు నడిపించిండు, గుడంబలు అమ్మిండు, ఇవన్నీ చేసి కానీ పిచ్చిదందాలు చేసి బయటకు వచ్చినోడు నాకు ఇలా తమ్ము గెలిస్తుండన్న, చంపేస్తా అంటుండు. కానీ నేను తమ్మునన్న ఎట్లా భయపడతానా? నేను భయపడా, నేను రౌడీని కాదు, గుండాని కాదు. నన్ను కాపాడుకోవడానికి ఇడంతా మన తమ్ములు అంటున్నారు, అక్కచెల్లెలు అంటున్నారు. నేను తుకారాం గేట్కి వచ్చి చంపేస్తాను. నేను ఇక్కడ తుకారాం గేట్ చౌరస్తల ఇందిరాగాంధీ బొమ్మ దగ్గర ఉన్నా, రావచ్చు, చంపవచ్చు. నేను మీద కేసు కూడా పెట్టా పద్మరావు అన్న, నేను కేసు కూడా పెట్టా. ఇప్పుడే పోలీసు వాళ్ళకి రాసిస్తా, మా అన్న చంపుతా అంటుండు. జర మీరు చచ్చిపోతే మీరు కేసు పెట్టకూరంట, ఎందుకంటే గులాబీ జెండ కింద ఉన్నావన్న. నువ్వు గులాబీ జెండ కింద ఉన్నావు కాబట్టి, గులాబీ జెండ పట్టినావు కాబట్టి నీకు మర్యాద ఇచ్చిన. నువ్వు అనుకున్నావు నేను చేతగానో అనుకుంటున్నామేమో, కాదు కాదు. గులాబీ కుటుంబం అంటే తలకాయ కోశాడ పెడతామన్నా మేము. అది మా కేసీఆర్ మొదటి నుంచి 2001 నుంచి మాకు నేర్పించిన సుగుణాలలో అదొకటి. మాకు అనేక విషయాలలో మా అన్న మమ్మల్ని తీర్చిదిద్దిండు. నువ్వు ఆయన దగ్గరనే ఉంటున్నావు కానీ నువ్వు ఆయన దగ్గర ఏం నేర్చుకున్నావో, ఆ మహానుభావం దగ్గర ఉన్నావు. మాకు 4 ఏళ్ళు నువ్వు రానంతకాలం ఆ మహానుభావం దగ్గర ఉండే అవకాశం ఉండే, మమ్మల్ని అక్కడికి వెళ్ళి దూరంగా నెట్టేసినావు. కానీ నువ్వు మాకు పడ్డావా? ఈ సికింద్రాబాద్ ప్రజలకి మన బాగు చేసినావా? ఏమీ చేయలే. కాబట్టి నేను అంటున్నా అయితే ఈ మంత్రి గారికి టిక్కెట్ ఇవ్వవద్దని ప్రజలే కాదు, ఇంతకాలం ఆయనకు సన్నిహితంగా ఉన్నవారే తిరుగుబావుట ఎగరవేస్తున్నారు. పద్మారావుకు టిక్కెట్ ఇవ్వొద్దంటూ పార్టీ అధినేత కేసీఆర్ దగ్గర పంచాయతీ పెడుతున్నారు. 100 కోట్ల అభివృద్ధి చేసిన అని వివిధ ఛానళ్ళ స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆయన. నేను చెప్పేది ఏంటంటే, 2014 ముందే మొదలైన రోడ్ అండర్ బ్రిడ్జ్ అసలు ఈయన రావడం వల్ల 5 ఏళ్ళు వెనకకు పోయింది. ఆ 5 ఏళ్ళు వెనకకు పోవడం వల్ల 9 కోట్లు ఉన్న వ్యయం ఎస్టిమేషన్ ఇవాళ 29 కోట్లకు పోయింది. ఇది ఎవరికి నష్టం? ప్రజలకు నష్టమా కాదా? నువ్వు మెయిల్ చేసినవని ఎట్లయితావు? నువ్వు అనుకొని ఆ బ్రిడ్జ్ ఎంబడి పడి ఉంటే నువ్వు ఎక్కిన 1 సంవత్సరం 1.5 సంవత్సరాల కాలంలో పూర్తయ్యేది. అట్లా పూర్తయితే 14-13 లక్షల పూర్తయ్యేది. ఇవాళ దాన్ని డబ్బులు చేసి ఇక తొమ్మి పెట్టిండి. అది కూడా నేను అనేక సార్లు ఆయన దగ్గర పోయినా, అన్నా లేట్ చేస్తున్నావు, నువ్వు చేయన్నా, నీ బర్త్డే రోజు శంకుస్థాపన చేయన్నా, శిలాఫలకం వేయన్నా అన్న, అట్లా అంటేనన్నా చేస్తాడేమో, ఆయన పుట్టినరోజు గుర్తుగా చేస్తాడేమో అంటే అట్లా కూడా స్పందించలే. ఆపి ఆపి ఎన్నికల ముందు కుక్కలు తోడు పెట్టిండు. కుక్కలు తోడు పెట్టి 29 కోట్ల అభివృద్ధిలో రాస్తుండు. ఇది ఆయన తెలివి. ఎందుకంటే సికింద్రాబాద్ ప్రజలు, అడ్డగుంట ప్రజలు, శ్రమలో ఉండే అమాయకులు కాబట్టి నేను ఏదైనా చెప్తే చెల్తుంది అనుకుంటాడు ఆయన. అడ్డగుట్టలో కూడా ఏమో డెవలప్మెంట్లు చేసిన అంటాడు. బోరింగ్లు వేసిండు 32, అందులో 3-4 పనిచేస్తాయి, 28 పనిచేస్తలేవని ఎవరైనా చెప్తే ఏమి నీకు నువ్వు చూసినావు అని వాళ్ళ మీద గద్దిస్తాడు. పాపం అమాయకులు, మంత్రి అంటే భయం, ఏం చేస్తాడు అన్న భయం. ఆయన గదిరియంగానే ఇంటికి వస్తారు, ఇంటికాడ వచ్చి గుంగుతూ ఉంటారు. ఇప్పుడు ఇట్లా పోతా ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు సీట్లు ఇంపార్టెంట్, మహాకూటమికి కాంగ్రెస్ టీడీపీ వస్తుంది, దాన్ని ఎదుర్కోవాలంటే ఎంత బలంగా మనం ఉండాలి? ప్రజలలో స్థానం కోల్పోయిన ఈ వ్యక్తినిస్తే మనకు సీటు పోయే ప్రమాదం ఉందన్న. 15 సీట్లు హైదరాబాద్ జిల్లాలో ఉంటే మేము మొదటి నుంచి కూడా సికింద్రాబాద్లోనే గట్టిగా ఉన్నాం. మీ బాటలు నడిచినాం కాబట్టి కేసీఆర్ అన్న, మీ బాటలు నడిచినాం, గట్టిగా ఉన్నాం. ఇప్పుడు గిట్ట ఈ సీటు పోతే 1 సీటు కూడా మనకు రాజధానిలో లేని వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి మీరు 1-2 సార్లు ఆలోచించండి. నేను ఎవరిని అవమానపరచలేను, మీ దృష్టికి తేవాలని, మిమ్మల్ని కలవాలని అనేక ప్రయత్నాలు చేసినా నా స్థాయికి నేను మిమ్మల్ని కలవలేకపోయినా. తప్పనిసరి పరిస్థితులలో బెదిరింపులకు గురవుతున్నా కాబట్టి మీడియా ద్వారా ఇస్తున్నా. ఈ చిన్న తమ్ముని ఎంతో మందిని క్షమించినావు, నిన్ను తిట్టిన వాళ్ళని కాదు క్షమించినావు, కొట్టిన వాళ్ళను బెదిరించిన వాళ్ళని క్షమించినాం. ఈ తమ్ముడు మీడియా ముందు మాట్లాడి ఏమైనా తప్పు చేసినట్టు నీకు అనిపిస్తే నన్ను క్షమించన్నా, నువ్వు క్షమిస్తావని నేను నమ్ముతున్నా. ఎందుకంటే నేను నీచాతి నీచంగా తిట్టిన వాళ్ళని కూడా క్షమించినవన్నా, నువ్వు గొప్ప వ్యక్తిని అన్నా, మహనీయుడు అన్నా, అది నాకు తెలుసన్నా. కాబట్టి నన్ను క్షమించి నాకు సికింద్రాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ అన్న, మా వాళ్ళందరూ గెలిపించి పంపిస్తారు, నేను నీ దగ్గరకు వస్తాను. జై తెలంగాణ. ఇలా ఉంటే సికింద్రాబాద్ టికెట్ ఈసారి తనకే ఇవ్వాలని మంత్రి గారి అనుచరుడు టీఆర్ఎస్ పార్టీ నేత దాసరి శ్రీను అడ్డం తిరిగాడు. అంతేకాక తన మద్దతుదారులతో అడ్డగుట్టలో ర్యాలీ నిర్వహిస్తూ పద్మారావు అవినీతిపై ప్రచారం మొదలుపెట్టారు. గతంలో తనను చంపుతానని కూడా మంత్రి పద్మారావు బెదిరించాడని, అతను కుట్ర రాజకీయాలు చేసి పైకి వచ్చాడని,
నియోజకవర్గంలో ఎవరూ అతనికి ఓటు వేసే పరిస్థితి లేదని తీవ్రంగా విమర్శించాడు. నియోజకవర్గంలో ఎవరూ ఆయనకి ఓటు వేసే స్థితి లేదని తీవ్రంగా విమర్శించారు. ఈసారి సికింద్రాబాద్ టికెట్ తనకే ఇవ్వాలని ఏకంగా కేసీఆర్కు విన్నవించాడు. తన వెనక ఎంతోమంది ప్రజలు ఉన్నారని, తమ ప్రాంతంలో సమస్యలు తనకు మాత్రమే తెలుసునని, తాను టీఆర్ఎస్ పార్టీలో పుట్టి పెరిగానని, తనకు టికెట్ ఇస్తే విజయంతో మీ దగ్గరకు వదిలిపెట్టాయి, మీకు సవినయంగా నీకు కూడా మనవి చేస్తున్నా, నాకు ఇచ్చేస్తే నేను మా ప్రజలలో ఉండి నేను ఏదో పని చేసుకొని నాకు కూడా కొన్ని సమస్యల మీద అవగాహన ఉంది, ఆ సమస్యలంతా తీర్చి మా పేద ప్రజలకు నేను నా వంతు సహాయంగా నేను నింపుతాను చెప్పి నేను కోరుతూ అట్లే మా కేసీఆర్ అన్నను కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అన్న, అడ్డగుట్ట మురికివాడ వాసులం, సికింద్రాబాద్ నియోజకవర్గ ఓటర్లం. ఈ సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు ఎవరు మేము సికింద్రాబాద్ స్థానికులు ఎమ్మెల్యే కాలే, అట్లే ఉద్యమకారులు కూడా సిటీలో ఎవరు ఉన్నత పదవులలో పోలే అన్న మొదటి అవకాశంగా ఉద్యమకారులకు కారుడినైన నేను దాసరి శ్రీనివాసుని తమ్ముడిని నాకు అవకాశం ఇయ్యన్న, ఈ అసెంబ్లీ అవకాశం నాకు ఇస్తే నేను గెలిచి వస్తానా, ఇట్ ఇస్ ష్యూర్, ఎవరినన్నా పెట్టన్నా మీద నేను గెలిచి నీ దగ్గరకు వస్తానా, ఆ సంగతి నా పట్టు కూడా మీకు తెలుసన్నా, నీ తమ్ముడినన్నా. జై తెలంగాణ.